ఉన్నారు? నేను చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారన్నది నాకు కామెంట్ సెక్షన్ లో పెట్టండి. నేను మీ మధ్యకి తీసుకొచ్చిన వీడియో మీరు ఆల్రెడీ టైటిల్ చూస్తుంటారు, ఇమ్యూనిటీ బూస్టర్. ఎస్, ఇమ్యూనిటీ బూస్టర్ అండి. ప్రస్తుతం మనందరం కోరుకుంటున్నది ఇమ్యూనిటీని పెంచుకోవాలనుకుంటుందే కదా. అది ఎందుకన్నది నేను మళ్ళీ మీకు చెప్పక్కర్లేదు. కరోనా, కోవిడ్-19 గురించి. నమస్తే, నా పేరు రోహిణి. నేను చెప్పే ఈ వీడియో నేను నా సొంతంగా నేను చేసింది కాదండి, మన పూర్వీకుల నుంచి అది వాడుతున్నదే. అలానే కాకుండా ప్రస్తుతం ఇప్పుడు ఆయుష్ కేంద్ర మంత్రిత్వ శాఖ వాళ్ళు దీనిని సూచించారండి, ఈ ఇమ్యూనిటీ బూస్టర్ని వాడమని వాళ్ళే చెప్పారు. ఆ విషయంలోనే కొంతమందికి తెలుసుండొచ్చు, కొంతమంది తెలియకపోవచ్చు. నేను తెలియని వాళ్ళ కోసం చెప్తున్నానండి, తెలిసిన వాళ్ళ గురించి కాదు. ఇది ఎలా వాడాలి, దీన్ని ఎలా తయారు చేశారు, దీనివల్ల బెనిఫిట్స్ ఏంటి, దీనివల్ల మనకు ఎలా ఇమ్యూనిటీ బూస్టప్ అవుతుంది అన్నది నేను మీతో పంచుకోబోతున్నాను. చెప్పాను కదండి ఇంతకుముందే, దీన్ని మన ఆయుష్ కేంద్ర మంత్రిత్వ శాఖ వాళ్ళు దీన్ని మనని వాడమని చెప్పారు. దీని నేమ్ ఏంటంటే చ్యవన్ప్రాష్. అవునండి, చ్యవన్ప్రాష్ మీరు వినే ఉంటారు కదా. ఇది వేరే దేశంలో ఎక్కడో పుట్టి మన మధ్యకు వచ్చిందైతే కాదండి, ఇది కేవలం మన ఇండియా ప్రాపర్టీ, మన భారతదేశం యొక్క సొత్తు. ఇది మన ఫోర్ ఫాదర్స్ నుంచి వస్తుంది. దీన్ని వాడటం వల్ల అనేక వ్యాధులు నిరోధించడానికి దీన్ని ఉపయోగిస్తూ ఉంటారండి. మీకు తెలుసా, ఇది 49 ఆయుర్వేద మూలికల కంటే ఎక్కువ ఉపయోగించి దీన్ని తయారు చేశారంట. ఇది వాడటం వల్ల అనేక బ్యాక్టీరియా వైరస్ల వల్ల సంక్రమించే దగ్గు, జలుబు, గురక, మలబద్ధకం, న్యూమోనియా, ఉబ్బసం, ఇలా అనేక వ్యాధులు రాకుండా ఇది కాపాడుతుందటండి. మీకు చెప్పాను కదా 49 ఆయుర్వేద మూలికలతో తయారు చేశారని. అవేంటన్నది మనం కొన్ని మనం చెప్పుకుందాం. అందులో యూజ్ చేసినవిమాట ఉసిరి, అశ్వగంధ, తులసి, బ్రహ్మి, అర్జున్, పెప్పర్, చందనం వంటి మూలికలతో దీన్ని తయారు చేశారటండి. దీనివల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. ఆ బెనిఫిట్స్ అనేది అన్నీ చెప్పుకుంటే పోతే మనకి వీడియో చాలా లెంది అయిపోతుంది కదా, అందుకనే కేవలం కొన్ని మాత్రం ఈ మధ్య నేను ఉంచాలనుకుంటున్నాను. అందులో ఫస్ట్ వన్ ఏంటంటే శరీరంలోని కొన్ని విషపూరితమైన టాక్సిన్స్ అనేవి మన శరీరంలోకి ఎంటర్ అవుతూ ఉంటాయి కదండి, మన బాడీలోకి. వాటిని తొలగించి మన బ్లడ్ని చాలా క్లియర్ చేస్తుందంట ఈ చ్యవన్ప్రాష్. అలాగే కాకుండా శ్వాసకోశ సంబంధమైనటువంటి వ్యాధులు అంటే దగ్గు, జలుబు ఇలా వస్తూ ఉంటాయి కదా, ఉబ్బసం, అలాంటి వాటి నుంచి కూడా ఇది మనకి బాగా బెనిఫిట్ని ఇస్తుందంట. గుండె చక్కగా సక్రమంగా పనిచేయటకు కూడా ఇది ఉపయోగపడుతుందట. నెక్స్ట్ వన్, వాతావరణంలో వచ్చే మార్పులు అంటే సీజన్స్ చేంజ్ అవుతూ ఉండేటప్పుడు అందరికీ తెలుసు కదా ఇప్పుడు జాగ్రత్తగా ఉండాలని, అలాగా వచ్చే మార్పుల నుంచి ఆ ఇన్ఫెక్షన్స్ నుంచి మనల్ని నిరోధిస్తుందట అండి. ఇంకా బీపీ, బీపీని లో బీపీ, హై బీపీ ఇలా ఉంటూ ఉంటాయి, తీసుకోవటం వల్ల చక్కగా సాధారణ స్థితికి వచ్చేలా చేస్తుందట ఈ చ్యవన్ప్రాష్ తీసుకోవటం వల్ల. ఇంకా మెయిన్ చెప్పుకోవాల్సింది డిప్రెషన్ అండి. ఈ రోజుల్లో మనం ఈ డిప్రెషన్కి అందరం లోనవుతున్నాం. ఏదో ఒక సమయంలో, ఏదో ఒక టైంలో ఈ డిప్రెషన్కి మనం లోనవుతున్నాం కదా. పెద్దవాళ్ళు లేదు, చిన్నవాళ్ళు లేదు, యూత్ లేదు, ఎవరైనా ఈ డిప్రెషన్లో ఉంటున్నాం. ఈ డిప్రెషన్ నుంచి బయటకు కూడా తీసుకొస్తుందటండి. ఇంకా లేడీస్కి అయితే జుట్టు చక్కగా ఎదుగుటకు చాలా బాగా వర్క్ చేస్తుందంట. ఇంకా ఇలా చెప్పుకుంటూ వెళ్తే చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి దీనివల్ల. దీన్ని మనం ఎలా వాడాలన్నది మీ మధ్యకి నేను తీసుకొస్తాను. ఒకసారి ఈ బాటిల్ని మీరు చూడండి, ఎలా ఉంటుందన్నది చూడండి. చూసే ఉంటారు కదా, చూసినట్టు గుర్తొస్తుందా చ్యవన్ప్రాష్?
ఇది డాబర్ వాళ్ళదండి. ఇది మేము ఇంట్లో వాడుతున్నది కాబట్టి ఇది మీకు చూపిస్తున్నాను. నేను ఏదో వీడియో కోసం అనేది చేయట్లేదు. ఇంకా దీని వాళ్ళు చాలా చేస్తూ ఉంటున్నారు. నేను మేము వాడుతున్నది మాత్రం డాబరు. చూడండి బాటిల్ని ఒకసారి. ఇమ్యూనిటీ క్లినికల్లీ టెస్టెడ్, అన్ని టెస్టులు చేయబడిన తర్వాతే మన మధ్యకి వచ్చిందండి. బాటిల్ ఇలా ఉంటుందండి. ఇది మొత్తం 500 grams. ఇది ఎలా వాడాలన్నది, ఇది మొత్తం మనం 100 days వాడాలండి. 100 days మనం కంటిన్యూస్గా వాడాలి. వాడితే మనకి బెనిఫిట్స్ అనేవి మంచిగా ఉంటాయి. ఇది ఎలా వాడాలన్నది ఆల్రెడీ బాటిల్ పైన ఇచ్చాడు, నేను మీకు చెప్తున్నాను. పెద్దవాళ్ళు అయితే 2 spoons వాడాలండి. డైలీ 2 spoons మార్నింగ్ అండ్ ఈవినింగ్. మార్నింగ్ టిఫిన్ చేసిన తర్వాత అయినా తీసుకోవచ్చు, ఈవినింగ్ డిన్నర్ అయిన తర్వాత. కానీ ఇది తీసుకునే ముందు డిన్నర్కి మాత్రం 20 minutes గ్యాప్ ఉండేటట్టు చూసుకోండి. అర్థమైంది కదా? మీరు డిన్నర్ తిన్న తర్వాత ఇది తీసుకోవడానికి మధ్యలో 20 minutes అనేది గ్యాప్ ఉండాలండి. అలానే చిన్నపిల్లలు అయితే 12 ఇయర్స్ లోపలు, 3 to 12 ఇయర్స్ లోపు వాళ్ళు హాఫ్ స్పూన్ అనేది డైలీ 2 times తీసుకుంటే సరిపోతుంది. ఇది ఇంకా మిల్క్లో కూడా కలిపి ఇవ్వచ్చు పిల్లలకి, వాళ్ళు తాగగలిగితే. ఇది నేను చెప్పడం, ఇది నా సొంత మాటలు ఏమీ కాదండి, బాటిల్ పైనే ఉంది. ఎలా వాడాలన్నది, ఎవరెవరు ఎంతెంత వాడాలన్నది కూడా బాటిల్ పైనే ఉంది. చూడండి మీరు బాటిల్ అంతా జాగ్రత్తగా చూడండి. మీకు చాలా బెనిఫిట్స్ ఉంటాయండి ఇది వాడడం వల్ల. వాడిన తర్వాత మీరే చెప్తారు. ఇది ఒక జెల్లీలా ఉంటుందండి, చూడండి ఎలా ఉంటుందో నేను చూపిస్తాను. ఇది ఒక జెల్లీలా ఉంటుంది. ఆల్రెడీ మేము వాడిన బాటిల్ కాబట్టి అలా కనిపిస్తుంది మీకు. ఇది బ్లాక్ కలర్లో ఉంటుంది. కొంచెం తినేటప్పుడు స్టార్టింగ్లో 1-2 days కొంచెం కష్టంగా ఉంటుంది, తర్వాత అలవాటైపోతుందండి. ఇదిగో ఇలా ఉంటుందండి, ఇలా ఉంటుంది చ్యవన్ప్రాష్ అన్నది. జస్ట్ లైక్ జెల్లీ, చూసారు కదా? మీరు తప్పకుండా వాడండి. ఈ వీడియో మీకు కనుక నచ్చితే, ఇది మీకు ఉపయోగకరంగా ఉంటే తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసిన తర్వాత పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, అది క్లిక్ చేస్తే 3 options వస్తాయి. అందులో ఫస్ట్ది ఆల్, ALL ఆల్ అని ఉంటుంది, దాన్ని క్లిక్ చేస్తే నేను ఎప్పుడు నోటిఫికేషన్ పెట్టినా అది మీకు వస్తుంది. నమస్తే.